మనిషి జీవితం తక్కెడ అనగా త్రాసు వెయింగ్ స్కేల్ వెయింగ్ మెషిన్ వెయింగ్ బ్యాలెన్స్ మాదిరిగా ఉండవలెను. బ్యాలెన్స్ తప్పినచో తప్పదు ముప్పు. సరైన దారిలో సక్రమ మార్గములో నడవవలెను. ఉదాహరణ ఒకటి, మానవుని నిజమైన ఆహారము ప్లాంట్స్ బేస్డ్ ఫుడ్. వృక్షాల నుండి వచ్చు పదార్థమును మాత్రమే తినవలెను. మాంసాహారం గొర్రె మేక పక్షి కోడి కుందేలు కుక్క నక్క పిల్లి వగైర మాంసము తింటే అనేక జబ్బులు వ్యాధులు వస్తాయి. అలాగే దున్నలు ఆవులు ఎద్దులు గాడిదలు గుర్రాలు ఒంటెలు పందులు గబ్బిలాలు వగైర వాటిని తింటే పైల్ ఫిజర్ ఫిస్టుల చర్మవ్యాధి ఒబేసిటీ ఫ్యాట్ అల్సర్ క్యాన్సర్ ఫ్యాటీ లివర్ పెంట వాసన లెటిన్ వాసన కిడ్నీ డ్యామేజీ అంటే క్రియాటినైన్ యూరియా యూరిక్ యాసిడ్ సిఆర్పి ఆర్య ఫ్యాక్టర్ వగైరహ పెరిగిపోవడము ఒళ్ళు నొప్పులు కీళ్లవాతము కీళ్ల నొప్పులు బీపీ షుగరు అతి ఆవేశము అతి కోపము బ్రెయిన్ బ్యాలెన్స్ తప్పుట అలాగే కంటి వ్యాధులు గుండె జబ్బులు హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ ఇన్ఫెక్షన్స్ వగైరహ బోలుడు జబ్బులు వ్యాధులు వస్తాయి. అనేక కష్ట నష్టాలు అనుభవిస్తారు. వీరు నరకము ఎక్కడో కాదు, ఈ భూమిపైనే చూస్తారు అనుభవిస్తారు. ఇది సత్యం. మీరు డైరీలో రాసుకోవచ్చు. సత్యం మీకే బోధన పడుతుంది, తెలుస్తుంది. కనుక మానవులు పిచ్చి తిండి తినకూడదు, ఏది పడితే అది తినకూడదు. వృక్ష సంబంధమైన ఆహారం మాత్రమే తీసుకునవలెను. ఆల్కహాయిల్ త్రాగకూడదు. ఎగ్జాంపుల్ టూ, ఆల్కహాయిల్ తీసుకునే వారికి లివర్ అనగా కాలేయం పాడైపోతుంది, నరాల వ్యాధులు బ్రెయిన్ కండిషన్ తప్పడము మొదలగు సమస్యలు వచ్చేస్తాయి, అనేక ఇబ్బందులు పడతారు. ఎగ్జాంపుల్ త్రీ, పొగ త్రాగకూడదు, దీనివల్ల లంగ్స్ అనగా ఊపిరితిత్తులు పాడవుతాయి, క్యాన్సర్స్ వగైరా వచ్చేస్తాయి, చాలా కష్టాలు అనుభవిస్తారు. ఎగ్జాంపుల్ ఫోర్త్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఈ ఫ్రాడ్ లంచాలకు పాల్పడేవాళ్ళు మోసము బ్రోకరేజ్ పనులు చేయడము అక్రమార్జన చేయడము సులభంగా డబ్బు సంపాదించే పనులు వ్యభిచారం ద్వారా వచ్చే డబ్బు వ్యాపారంలో తూకంలో రేట్లలో క్వాలిటీల్లో పనుల్లో మోసం నష్టం చేసేవారి కుటుంబాలు పాడవుతాయి, దరిద్రం అంటుకుంటుంది, లక్ష్మీ అమ్మవారు అలిగిపోతుంది. తప్పుడు మార్గములు, డబ్బు సంపాదిస్తే లక్ష్మీ అమ్మవారు శాశ్వతంగా వెళ్ళిపోవచ్చు, దరిద్రం చుట్టుకొని పిల్లలు రోడ్డున్న పడవచ్చు, బిచ్చగాళ్లు అవ్వచ్చు, అనేక తరాలు దరిద్రాన్ని అనుభవిస్తారు. తిను, ధర్మంగా తిను, ఓ పద్ధతి ప్రకారం తిను, సంపాదించు ధర్మంగా ఓ పద్ధతి ప్రకారం సంపాదించు, ఏదైనా జా పని వ్యాపారం చేసి లీగల్ ప్రాఫిట్ పొందు, లీగల్ జీతం పొందు, ఇది ధర్మము. అంతేకాని అక్రమార్జన ఎప్పుడు చేయకూడదు. వారి కుటుంబాల్లో లక్ష్మీ అమ్మవారు ఉండదు, భవిష్యత్తులో అనేక తరాలు కష్టాల పాలవుతారు. ధర్మబద్ధంగా ఉండే ఫ్యామిలీస్ వంశం తరతరాలుగా జీవిస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ సుఖ సంతోషాలతో జీవిస్తూ హాయిగా ఉంటారు. హా